తప్పు జరిగిందా అంటే ఎక్కడ నాకేం తప్పు అనిపించట్లేదు. కానీ లాస్ట్లో మొన్న సాయి రాజేష్ వచ్చినప్పుడు ఒక మాట అన్నాను, లాస్ట్లో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని వేరే అతనితో సెటిల్ అయిపోయినట్టుగా చూపించావు రాజేష్. అండ్ భర్తతో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఆనందం చూసినప్పుడేమో కొంచెం బాధ ఇచ్చేస్తుంది. ఆనందం కనపడకపోయి ఉంటే కనుక అమ్మాయి హ్యాపీయే కదా. దీనివల్ల నాకు ఏమనిపిస్తుందంటే, ఎలాంటి తప్పులు జరిగినా సరే మళ్ళీ ఎవడో ఒకటి దొరుకుతాడు వాడితో సెటిల్ అయిపోవచ్చాలంటే భావం వస్తుందా అని నాకు అనిపించింది. నేను సలహా ఇచ్చాను, ఏ నన్నుగానో లేకపోతే ఓ నర్సుగానో లేకపోతే ఇంకో రకంగానో లేకపోతే ఏ రామకృష్ణ మిషన్లో మఠంలో ఒక ఇంకొక సేవక దీనిగానో ఎల్లుంటే బాగుండేది అంటావా అని అన్నాను. అన్నిన తర్వాత నేను ఏదో ఉచిత సలహా ఇచ్చాను, చాలా గొప్ప సలహా ఇచ్చేసాను అని నేను చాలా సరదా పడిపోయి చాలా ఆనందపడిపోయాను. కానీ నాకు అనిపిస్తుంది అతనే కరెక్ట్. ఎందుకంటే జీవితంలో తెలుసో తెలియకో ఒక తప్పు చేసినంత మాత్రాన ఒక ఇద్దరి మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో తను రిజెక్ట్ కాబడింది, డిజెక్ట్ అయింది కాబట్టి ఇంక జీవితం అంతే ఇంకా లేదు అనే నిరాశతో జీవితం తనకి ఇష్టం లేని ఒక అటువైపు పయనించే కంటే లేదా జీవితం అంతం చేసుకునే కంటే లేదు, నువ్వు ఒక ఆశతో ఉంటే గనక ఆశావాదిగా ఉంటే ఖచ్చితంగా నీ జీవితం మళ్ళీ చిగురుస్తుంది, భయపడాల్సిన అవసరం లేదని గొప్ప మోరల్ ఇచ్చాడు ఈ సినిమాలో అనిపించింది నాకు. ముందుగా తప్పు సలహా ఇచ్చాను కాబట్టి ఏమనుకోవద్దు. నేను అన్నప్పుడు తను ఆలోచన పడ్డాడు, అబ్బాయి ఇలా చేస్తుంటే బాగుండేదా అని. నేను కూడా చాలా గొప్ప సలహా ఇచ్చేయాలి అనుకున్నాను, కానీ ఆ తర్వాత అనిపించింది తను అనుకున్నదే కరెక్ట్. కాబట్టి ఏదో జరగకూడదు జరిగింది కదా అని జీవితం దుర్భరం చేసుకోవద్దు, ఆశాజనకంగా ఉండండి, ఎదురుండండి, నిలబడండి, ఖచ్చితంగా మీ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, అందరూ ఆమోదించే విధంగా ఉంటుంది, ఆమోదదాక్యంగా ఉంటుంది, మీరు అనుభవించే విధంగా